మనం ఒక ఫేసే చూస్తాం కదా, మనం మీరు మీ పర్సెప్షన్ మీ లైఫ్ చూస్తారు, నేను నా పర్సెప్షన్ లైఫ్ చూస్తాను, ఈ అమ్మాయి లైఫ్ ఆయన ఆయన పర్సెప్షన్లో నుంచి లైఫ్ చూస్తారు, ఆయన డైరెక్టర్ అంటే జీవితం ఎలా ఉంటుంది ఎలా అని. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కలాగా మనం సర్వే అవుతుంటాం, అందరికి ఒకే ప్రాబ్లం రాదు, అందరూ ఒకేలా బతకం మనం. సో అలాగ ఒక లైఫ్ ఇలా కూడా ఉంటుందా అని ఒక ఫీల్ వస్తుంది. 100% అందరూ ఒక్క సెకండ్ తుల్లి పడతారు క్లైమాక్స్ ఆ సీన్ చూసి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూసి. అండ్ హాయ్ కావ్య, నాకు బేసిక్గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు వరకు మీ పేరు చందన అని తెలీదు. నేను నిజంగానే మీ పేరు కావ్య అనే అనుకున్నా, డియర్ కావ్య. అది ఎలా చూశానంటే జస్ట్ ఇన్స్టాలో మామూలుగా చిన్న చిన్న బిట్స్ వస్తాయి కదా, అలా చూసి ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందే అని నేను చూడడం స్టార్ట్ చేసి అలా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయా. అయితే అక్కడ చూస్తే ఒక సాఫ్ట్ అమ్మాయి, అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయి, పక్కింటి అమ్మాయి అలా ఉన్నారు. ఇక్కడ ఏమన్నా మీలోని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? అన్ని షేడ్స్ ఉంటాయండి ఇందులో, అన్ని షేడ్స్. మీరు చూసే పర్స్పెక్టివ్ బట్టి కొందరికి నేను ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఇన్నోసెంట్ అనిపిస్తాను, కొందరికి దీనికి ఉందిరా సారీ లాస్ట్లో అని కూడా ఫీల్ అవుతారు, కొందరు ఇదేంటి పయ్య దీని ఎంట్రీ సారీ అని కూడా ఫీల్ అవుతారు. అది చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ డీల్ చేస్తున్నారు అంటే, ఇంకా చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ అది వాళ్ళ ఎలా తీసుకుంటారా అన్నది ఇంకా వాళ్ళే వచ్చి నాకు చెప్పాలి. ఇన్ఫాక్ట్ మీరు చూసాక మీరు కూడా వచ్చి చెప్పాలి అదేంటి డియర్ కావ్యలో చేసినట్టుగా ఇక్కడ మీకు కనిపించానా లేదా అన్నది. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువ మంది మిమ్మల్ని తిట్టుకుంటారేమో అనిపించింది మీరు చెప్పిన మీమ్స్ అని బట్టి. లేదు లేదు, చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి, కొందరు పాపం అనుకుంటారు, కొందరు ఇట్లానే కావాలనుకుంటారు, కొందరు నాకు అసలు అర్థం కావట్లేదు అని ఏమన్నా అనుకోవచ్చు, అది వాళ్ళకి అర్థమయ్యే దాన్ని బట్టి. బేసిక్గా మీరు చెప్పేది నిజంగానే నాకు అర్థం కావట్లేదు అంటే ఇదే ఇన్నోసెంట్ అని నేను చెప్పట్లేదు. ఇట్ ఇట్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్కి, అది ఒక ట్యాగ్ లైన్, ఈ క్యారెక్టర్ ఇన్నోసెంట్ అని ఉండదు, ఆల్ ఎమోషన్స్ మిక్స్డ్ ఉంటుంది. అయితే మీరు అంటే కంప్లీట్గా మూవీస్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఇదే ఫస్ట్ స్టోరీయా, లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా చాలా వినడం జరిగింది దీనికి బాగా ఇంప్రెస్ అయిపోయి ఇది యాక్ట్ చేద్దాం అనుకున్నారు? నేను దీనికి ముందు 2 మూవీస్ చేశానండి. ఈ థర్డ్ మూవీకి సార్ డియర్ కావ్యలో మీరు ఎలా చూసారో అలానే చూసి ఓకే సెట్ అవుతానేమో అని చెప్పి ఆడిషన్కి పిలిచి నాకు స్టోరీ చెప్పారు. స్టోరీ విన్న వెంటనే నా క్యారెక్టర్ త్రూ కన్వే చేయాలనుకున్న మెసేజ్ అంటే సార్ ట్రస్ట్ ఉండింది అనమాట, చూసిన వెంటనే ఓకే నువ్వు చేయగలుగుతావు అన్న ట్రస్ట్ అయితే సార్ కి ఉండింది. యా అంటే ఆబ్వియస్లీ ఇది చూసి పిలిచానంటే తెలియదు కదా సార్ చూసి ఓకేనా ఓకేనా. నేనే రివర్స్ లో సార్ని అడిగాను, చూడండి సార్ నా కంఫర్ట్ ఇంతే ఉంటుంది, ఇంతకన్నా నేను చేయగలుగుతానా అంటే సార్ వాజ్ లైక్ నేను చూసుకుంటా, సెట్ మీదకి వెళ్ళాక నాకు ఏం కావాలన్నది నేను చెప్తా, నువ్వు అక్కడ వరకు ఇచ్చేస్తే నేను తర్వాత నుంచి నేను చూసుకుంటాను అన్నారు. యా అండ్ ఇట్ వెంట్ రియలీ వెల్.